हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट सेलू वीडियोस। मनं चेसुकोबे रेसिपी वच्चेसी टमाटो पच्चडी। दानिकि टमाटोलु, नूने, पोपु दिनुसुलु, पच्चिमिर्ची, करिवेपाकु, अल्लं, नुव्वुलु अंड కల్లుప్పు తీసుకోవాలి. ఈ టమాటో పచ్చడి సింపుల్గా కొత్తిమీర పుదీనా ఏం యాడ్ చేయకపోయినా ఇది మంచిగా టేస్టీగా వచ్చేటట్టు ఈరోజు చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు మొత్తం వేసుకోవాలన్నమాట. కొంచెం పోపులు ఎక్కువే పడతాయి ఈ పచ్చడికి. మనం ఓన్లీ టమాటోతో చేస్తున్నాం కాబట్టి కొంచెం పోపులు ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో అల్లం వేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకుంటే ఈ టమాటో పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. అండ్ నువ్వులు వేసిన టమాటో పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పోపు అంతా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఓ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని మనం దాంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నామని టమాటో ముక్కలు మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. మొత్తం దగ్గర పడే వరకు మనం అలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడనివ్వాలన్నమాట. చూడండి, టమాటో ముక్కలు కొంచెం వాటరీగా ఉన్నాయి కదా. ఇంకా దగ్గర పడే వరకు మనం ఈ టమాటో ముక్కలు మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇది ఫ్రై అవనివ్వాలన్నమాట. చూడండి, మొత్తం టమాటోలో ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇలా అయ్యేంత వరకు మనం మగ్గిస్తూనే ఉండాలి టమాటోలు. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా పోపులన్నీ వేపు పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్త పేస్ట్ అవ్వాలి. ఆ తర్వాతే మనం టమాటోలు ఇందులోకి యాడ్ చేయాలి. ముందుగా అయితే యాడ్ చేయకూడదు. చూడండి, మెత్తగా పేస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టమాటో పచ్చడి చాలా ఈజీగా, కొత్తిమీర పుదీనా లేకపోయినా ఇలా ఒక్క టమాటో పచ్చడితో మనం సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి అండ్ దోశల్లోకి కూడా ఈ టమాటో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్.